రష్మికా మందన్న ఒకవైపు దక్షిణాది తెలుగు తమిళ కన్నడ చిత్రాలతో బిజీగా ఉంటూనే మరోవైపు బాలీవుడ్ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఈ శాండిల్వుడ్ బ్యూటీ అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో రష్మికా మందన్నకి సంబంధించిన ఓ అంశం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వార్త ఏంటో తెలుసా? రష్మికా మందన ఐటమ్ సాంగ్ బ్యూటీగా అలరించనుంది. అదేంటి, స్టార్ హీరోయిన్గా ఉన్న ఈ సమయంలో ఐటమ్ సాంగ్ చేయటం అంటే సందేహం రాగమానదు. కానీ రష్మిక ఓకే చెప్పింది అనే వార్తలే బలంగా వినిపిస్తున్నాయి. ఇలా ఓకే చెప్పడానికి బలమైన కారణం కూడా ఉందని కొంతమంది అభిప్రాయం. ఎందుకంటే ఎస్ఎస్ఎంబి 28 త్రివిక్రమ్ మహేష్ సినిమాలో త్రివిక్రమ్ ఈసారి గ్లామర్ డోస్ బాగా పెంచేసే పనిలో ఉన్నాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్, ఫస్ట్ హీరోయిన్ పూజా హెగ్డే కాగా సెకండ్ హీరోయిన్గా శ్రీలీల కనిపించనుంది. మరి ఇద్దరికి తోడు రష్మికా మందన ఐటమ్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది? స్క్రీన్ మొత్తం గ్లామర్తో నిండిపోద్ది, ప్రేక్షకులకైతే రెండు కళ్ళు చాలవు. దీనికి తోడు రష్మికా మందన ఐటమ్ సాంగ్ చేయడానికి మంచి రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నట్లు సమాచారం. అందుకే రష్మిక ఓకే చెప్పింది అనే వార్తలు నెట్లో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 1st వీక్ నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ముందు నిర్మాతలు చెప్పిన దాని ప్రకారం ఎస్ఎస్ఎంబి 28 April 28 విడుదల చేస్తామని మేకర్స్ భావించి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారడంతో సినిమా రిలీజ్ డేట్ వెనక్కి వెళ్తుందని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.